రామ శాస్త్రి గారికి ఎంత గట్స్ ఉండాలి, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు. రాత్రిపూట రండి నాకు సమాధానం చెప్పండి, మన ఇంట్లోకి వస్తాడు, మన హాల్లో కూర్చుంటాడు, మన బెడ్రూమ్లో మన పక్కనే నిలబడతాడు, మన క్వశ్చన్ చేస్తాడు. రా శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.